భద్రాచలం లో ఎమ్మెల్సీ తాత మధు బిఆర్ఎస్ నాయకుడు రావులపల్లి రామప్రసాద్ మీడియా సమావేశం కేసీఆర్ ద్వారానే తెలంగాణ సంక్షేమంగా ఉంటుంది కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంట్ కష్టాలే 3 గంటలు కరెంట్ ఇవ్వమన్న కాంగ్రెస్ కావాలా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న టిఆర్ఎస్ కావాలా తేల్చాల్సింది ప్రజలే అన్న అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు నేను ఈ పార్టీలో ఉన్న నాయకులందరిని అడుగుతున్నా కేసీఆర్ గారి కంటే మీకు భక్తి ఎక్కువ ఉందా కేసీఆర్ గారి కంటే మీరు దేవాలయాలు గాని పూజలు మీరు చేశారా కేసీఆర్ గారి మీరు యాదాద్రి మరి వీరు కూడా ఉన్నారు కదా అధికారంలో మీరు యాదాద్రి మీరు గట్టించారా అందుకోసం నేను ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్నా ఇక్కడ ఎందుకు అంటే ఎక్కడో తీసిన విషయం చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి ఇది రాములవారి ప్రతిమ కాదా అని నేను అడుగుతున్నాను కాంగ్రెస్ నాయకులు కళ్ళు లేవా అని అడుగుతున్నా లేదా కళ్ళుండి కూడా కనిపించట్లేదా అని అడుగుతున్నా మరి ఇచ్చింది మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు గారు ప్రతిమిస్తే ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఎక్కడో ఇచ్చిన ఎక్కడో జరిగిన దాన్ని ఆయన ఇంకొకటి ప్రతిమీయబోతే మా తీసుకొని చేయి టచ్ చేసి తర్వాత మా వాళ్ళ సహాయకులకి ఇవ్వమని చెప్పాడు తీసుకెళ్తాను ఆ ఒకటి పట్టుకొని దానికి ఆయనకి ఇష్టం లేదు రాముడు అంటే ఇష్టం లేదు మీరు ఆ రాముడు అంటే ఇష్టం లేదని చెప్పారు మీకు ఆ అర్హత ఉందా అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చడానికి కారకులు ఎవరు మీరు కాదా మీ హాయంలోనే జరిగింది కదా దానికి పరిష్కారం చూపలేకపోయారు కదా ఆ పేరుతో దేశంలో రావణాకాష్టం రగిల్చింది మీరు కాదా మీ హాయంలో జరగలేదా అని నేను అడుగుతున్నాను అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతామనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక నాయకుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు ఈ ప్రాంత నాయకుడు నేనే ఈ ప్రాంతాన్ని ఉద్ధరించినని చెప్తాడు నేనే ఈ ప్రాంతాన్ని ప్రాజెక్టులను తెచ్చినని చెప్తాడు ఆయన 3 రోజులు కావట్లే ఆ పార్టీ చేరి చిలక పలుకులు పలుకుతున్నాడు ఏమనంటున్నాడు సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నాడు వారి నాయకుడు ఖమ్మంలో తిరుగుకుంటూ సోనియా గాంధీ వల్లనే వచ్చిందని చెప్తారు వారికి పెట్టుబడి పెట్టే నాయకుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా సోనియా గాంధీ వల్లనే వచ్చిందని చెప్తారు ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఇదే పార్టీలో పదవులు అనుభవించి ఇక్కడ టికెట్ రాకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో పోయిన నాయకులు వీళ్ళు వీళ్ళు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా నేను అడుగుతున్నా కూర్చునేవారు మీ పార్టీ హయాంలో జరగలేదా ఇది ఎందుకు మీకు ఇంత కుళ్ళు రైతుల మీద రైతులు బాగుపడొద్దా మళ్ళా మేము ఆరు గ్యారంటీలు ఇస్తాం ఏ గ్యారంటీ ఇస్తున్నారు కేసీఆర్ గారు పెట్టిన దాని మీదనే మీరు మాట్లాడేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రైతు బంధు అనేది వచ్చింది కదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బీమా వచ్చింది కదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా కేసీఆర్ గారు వచ్చినాకనే కేసీఆర్ కిట్ వచ్చింది కదా కేసీఆర్ గారు వచ్చినాకనే కంటి వెలుగు వచ్చింది కదా కేసీఆర్ గారు వచ్చాక 26 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా ఏం మీరు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు ఎందుకు మీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వాలనే ఆలోచన మీ మైండ్కు దట్టలేదా అని అడుగుతున్నా మా కొత్తగూడెం మా ములుగు మా అనేక చిన్న చిన్న ప్రాంతాలకి మేము ఈరోజు మెడికల్ కాలేజీ ఇచ్చాం మీరు ఇచ్చారా మీకు మాట్లాడటానికి నైతిక అర్హత ఉందా నేను అడుగుతున్నా అందుకే ఈ ప్రాంత రైతాంగానికి ఒకటే కోరుకుంటున్న మీడియా ద్వారా 3 గంటల కరెంట్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా లేదు మీ మోటార్లకు మీటర్లు పెడతామన్నటువంటి బీజేపీ పార్టీ కావాలా లేదు 24 గంటల నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ కావాలా నిర్ణయించుకోవాల్సింది మీరు ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు మేము అది చేసినాం మేము ఇది చేసినాం అని చెప్పి ఏం చేశారు ఎక్కడ పోయారు మీరంతా కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ పని చేశారు మీరు ఎక్కడ ఉన్నారు ప్రజలతో ఉన్నారా మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మేమేదో ఉద్ధరించినట్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ గాంధీల పార్టీ కానీ ఇవాళ గాంధీల పార్టీకి ఎవడు నాయకుడు అద్దెకు తెచ్చుకున్న 50 లక్షలు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నటువంటి గాడిసేని వాళ్ళకి అధ్యక్షుడిగా పెట్టుకున్నారు కాకి నెక్కరు వేసుకొని కబాతు చేసిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకొని అధ్యక్షునిగా పెట్టుకున్నారు వాస్తవం కాదా ఇది చెప్పమనని దమ్ముంటే ఉదయం వీరయ్య గారిని కానీ ఇవాళ పార్టీ చెప్పిన నాయకుల్ని కానీ నేను అడుగుతున్నా మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాను యాక్చువల్గా నేను 35 సంవత్సరాలు పనిచేసా సిపిఐలో నాకు అందులో ఏమి పదవులు లేకపోవడం కానీ లేకపోతే వేరే రకమైన ఇబ్బంది కూడా నాకేం లేదు
ఇవాల రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నేను బాగా ఆలోచన చేశాను. ఇవాల ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా కొంతమందికి పొడు భూములకు పట్టాలు ఇచ్చినా, వాళ్ళకి రైతు బంధు ఇచ్చినా, ఇంకా కొంతమంది గిరిజనులకి పట్టాలు ఇచ్చేది ఉంది, రైతు బంధు కూడా వాళ్ళకి ఇప్పించాలని ఒక ఆలోచన. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు అసలు పట్టించుకోలేదు, కేటీఆర్ గారు కూడా ఇటు తిరిగి చూడలేదు, డెవలప్మెంట్ వైపు భద్రాచలం మీద దృష్టి పెట్టలేదని అంటా ఉన్నారు. నేను అప్పుడు ఒక ఆలోచనకు వచ్చాను. వాస్తవంగా పోయినసారి ఎన్నికల్లోనే మేము తప్పు చేసాం. ఒక రకంగా చెప్పాలంటే అధికారం టీఆర్ఎస్ ఉండి ఎమ్మెల్యేని మేమే స్వయంగా నెత్తినెత్తుకొని పొత్తుల తర్మంతో వాస్తవం గెలిపించాం. దుమ్మూడం కానీ, చర్ల కానీ, వెంకటాపురం కానీ, వాజేడు కానీ, మెజార్టీ రావడానికి, ఎక్కువ మెజార్టీ రావడానికి కారణం సిపిఐ ఆనాడు పనిచేసింది. కానీ ఆ మేరకు ఏదైతే మేము చేసామో ఈ ఎమ్మెల్యే గారు మాకేమి చేసిన పరిస్థితి లేదు. మాకంటే మా పార్టీకి కాదు, ప్రజలకి. ప్రజలను ఆలోచిస్తే ఒక్కరోజు కూడా నియోజకవర్గం పట్టకుండా తిరిగి పోతే ములుగు పోవడం, లేకపోతే వరంగల్ పోవడం, లేకపోతే హైదరాబాద్ పోవడం, భద్రాచలం ఉంటే 11 స్నానం చేయకుండా ఇంట్లో ఉంటాం. అంత తప్ప ప్రజలను ఆదరించి ఆయన తిరిగిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఇంకా ఒక సందర్భంలో ఇంటికి పోతే ఇంట్లో ఉండే లేడని చెప్పిన సందర్భం, ఇంకో సందర్భంలో చాలా సీరియస్ మ్యాటర్ ఉంది కూడా పోతే ఎమ్మెల్యే గారు ఈరోజు రేపు కలవనన్నారండి అని చెప్పారు గన్మెన్స్ వచ్చి. అలాంటి అన్ని సంఘటనలు చూసాం. చూసిన తర్వాత ఎమ్మెల్యే గారిని ఒకరోజు నిలదీసి అడగటం కూడా జరిగింది. ఏంటండి ఎమ్మెల్యే గారు, ఇవాళ రేపు కేసీఆర్ గారు పోడు పోలు పట్టాలు ఇస్తా ఉంటే కనీసం గ్రామాల్లో ఉన్న వాళ్ళతో దరఖాస్తు చేయించే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాలనీలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిధులు నియామకాలు అని చెప్పిన కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యేగా మీరు ఏం చేశారని చాలాసార్లు నేను ప్రశ్నించాను. ఆ బోల్డ్ మంది యువకులు బాదమ్మది గారు చూస్తూ ఉంటారు గిరిజన గ్రామాల్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన వచ్చిన సందర్భంగా గిరిజన గ్రామాల్లో తిరుగుతుంటే చాలామంది, కొన్ని వేల మంది డిగ్రీలు లేకపోతే పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు 5 కాలంలో పట్టించుకోవట్లేదు. ఏం చెప్తున్నారంటే పోయిన ప్రతి ఒక్కరికి కూడా భద్రాచలంలో ఏంటండి ఎమ్మెల్యే గారని ఎవరు అడిగితే మన గవర్నమెంట్ కాదే ఇది, నేను పోయి వాటితో మాట్లాడినాం, ఈ రెండు ముక్కలు తప్ప ఎవరికి ఏం చెప్పిన పరిస్థితి లేదు. అందుకని మనం ఖచ్చితంగా ఈసారి అయినా సరే ప్రజల పక్షాన పనిచేసి ప్రజలకి అనుగుణంగా ఉండి ప్రజల అవసరాలను తీర్చేదానికోసం వాళ్ళ బీఆర్ఎస్ దగ్గరికి రావడం జరిగింది తప్ప ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం ఇంకో దానికోసం అయితే నేను రామకృష్ణ గారు రాలేదు. చాలామంది ఆ పార్టీలకి తొందరపడుతున్నామన్న ఆలోచించమని చాలామంది చెప్పారు. అయినప్పుడు కూడా అన్ని రకాలుగా ఆలోచించుకొని నా మీద ఎవరు ఒత్తిడి కూడా లేదు. నేను పార్టీలోకి రమ్మని కానీ పార్టీ నుంచి పుంజాలని ఒక్క దాదామధు గారే ఫస్ట్ టైం నన్ను అడిగారు. రామప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు వస్తే కొంత ఇక్కడ మనం ప్రజలకు కొంత సహాయం చేయగలుగుతాం, మీ నుంచి అయితే రిప్రజెంటేషన్లు ఉంటాయి, ఆ రిప్రజెంటేషన్ ద్వారా మాలాంటి వాళ్ళం అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇంకా ఎమ్మెల్యే గారి సంగతి చెప్పాలంటే ఒక్కరోజు కూడా భద్రాచలం పట్టణ ప్రజలు ఎట్లా అంటే ఇందాక మా సునీల్ చెప్పాడు, అలాంటి ఎమ్మెల్యే గారు మనకి ఒక వెళ్ళేటప్పటికి నోటి నిండా ఏదో ఉంటుంది, అది అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ మాట్లాడటం తప్ప ఒక్క